ఎంత ఆ యొక్క అంశం మీద లెట్ అస్ మెడిటేట్ అపాన్ ది టాపిక్ ఆఫ్ ఫర్గివ్నెస్. దేవుని వాగ్దానంలో ఉన్నది చాలాసార్లు మనం అనుకోవచ్చు, ఐఎమ్ ఐ కెనాట్ ఫర్గివ్, ఐ కెనాట్ ఫర్గివ్. But God's promises are there for us. They will walk the other one for me. What is the one I'm going to do? Manu chele and panu chele. Putti ga manu devu me adhari padi ayana vajjana manu adhari padi ayana ayana vajjana manu kami dhe chupinchana padu Prabhu ha krupa sarvani. God will give that grace to be able to do what normally we cannot do as human beings. Kone వచనాలు ఉన్నాయి బైబిల్లో, బైబిల్ వాగ్దానాలు కొన్ని మనం చూసుకుందాం. ఆదికాండంలో ప్రభు ఒక మాట చెప్తారు ఏమిటంటే, ఇస్ దేర్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ ద లార్డ్, ఇస్ దేర్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ ద లార్డ్. ఎక్కడ చెప్పాడంటే ఆ విషయం, దేవునికి అసాధ్యమైన ఏదన్నా ఉండదా అని ఒక అసాధ్యమైన పరిస్థితిలో చెప్పాడు అన్నమాట. చాలా పిల్లలు లేరు, స్త్రీ ధర్మం ఉడిగిపోయింది, అయితే ప్రభు వారికి వాగ్దానం చేశారు మీకు వెంటనేస్తానని చెప్పి. ఇక్కడ మనం దేవుడు ఏమిటంటే అసాధ్యమైన కార్యములు చేసే దేవుడు, మన దేవుడు అద్భుతములు చేసే దేవుడు. అవర్ గాడ్ ఈజ్ ఎ మిరకల్ వర్కింగ్ గాడ్. హీ డస్, హీ మేక్స్ ఇంపాసిబుల్ థింగ్స్ టు బికమ్ పాసిబుల్. సో వి మే ఫీల్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ, you may feel it's very difficult to forgive, but God is able. God is able. Inko kodanta love. With God all things are possible. Ani devunu valla samastamu sahajam. Sara daggara antunnadu devuniki asahajyamaina edanna unda ani antunnadu. Oka rudralu daggara maatladadu. ఇంకొక కన్య దగ్గర తన దూత ద్వారా ఇంకో మాట చేపించాడు. గాబ్రియల్ దూత ద్వారా కన్య మరియ దగ్గర, నీవు గర్భం ధరించి కుమారుని కట్టావు, అంటే నేను కన్యగడ కదా, కృషిని కలిగిన దాన్ని ఏదోగా సాధ్యం అంటే, ఇట్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్, దేవుని వల్ల సమస్తము సాధ్యం. రెండు ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్ ఇక్కడ మనం చూస్తున్నాం. స్త్రీ ధర్మం ఉడికిపోయిన వృద్ధురాలు ఒక కుమారుని కనిపోతా ఉంది, వివాహం కానీ ఒక కన్య కదా ఒక కుమారుని కనబడతాం. దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వాట్ ఈస్ ఇట్ గుడ్ కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్ టూ ఇంపాసిబుల్ సిచ్యువేషన్ హ్యూమన్ స్పీకింగ్, ద గాడ్ కెన్ మేక్ పాసిబుల్, గాడ్ కెన్ మేక్ పాసిబుల్. డజంట్ మ్యాటర్ హౌ ఇంపాసిబుల్ ద సిచ్యువేషన్స్ ఆర్. ఇంకొక చోట ప్రభు ఇంకొక వేరే కాంటెక్స్ట్లో ఆయన ఒక మాట చెప్తాడు. ఒక తండ్రి, ఎ మ్యాన్ బ్రింగ్స్ హిస్ సన్ హూ వాస్ డెమన్ పొజెస్డ్, దయ్యం పట్టిన కొడుకుని తీసుకొచ్చి శిష్యుల దగ్గరికి తీసుకొస్తారు. శిష్యులు ఆ దయ్యం పోతారు, ప్రభు పేతురు వ్యవహాన యాకోబులతో రూపాంతర కొండ మీద ఉన్నాడు. కొండ దిగి వచ్చిన తర్వాత ఈ తండ్రి ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కొడుకు దయ్యం పట్టింది, కొన్నిసార్లు నీళ్ళలో పడేస్తుంది, కొన్నిసార్లు అగ్నిలో పడేస్తుంది, మీ శిష్యుల దగ్గర తీసుకొచ్చారు, ఏం చేయలేకపోయారు, నువ్వన్నా ఏమైనా చేయగలిగితే చేయమని అడిగినప్పుడు ఈ సేస్, లార్డ్ ఐ గాట్ మై సన్ టు మై హి డిసైపుల్స్, ద డీమన్స్ క్యాస్ట్ హిమ్ ఇన్ టు వాటర్ సమ్ టైమ్స్ ఇన్ టు ఫైర్, ఐ బ్రాట్ హిమ్ టు యువర్ డిసైపుల్స్ బట్ దే కుడ్ నాట్ క్యాస్ట్ ది డీమన్ ఆఫ్. So Jesus tells him, to him that believeth all things are possible. Namuvarike samastamu sajyam. And he said, Namuvarike samastamu sajyam. Ganika, ayana, appudu, a thangri yoga chakkati, he gives a statement, I love that statement. And he said, my gandhara kuda, 100% viswasam undadu. Viswasam kuda 100% viswasam. మనం కూడా చాలాసార్లు అభిమానిస్తాం, డౌట్ చేస్తుంటాం. ద ఫాదర్ సేస్, జీసస్ సేడ్, టు హిమ్ దట్ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. జీసస్ టెల్స్ హిమ్, ద ఫాదర్ టెల్స్ హిమ్, లార్డ్ హెల్ప్ మై అన్బిలీఫ్,
help my unbelief. We all have a measure of unbelief. Whatever we say, we might say we are believers, we are servants of God, this and that. But you know, there will be times when we know we should not, but we do, because we are human beings. Our dayan vada kottadu. So the point I'm trying to make is, kshaminchaledu when we think I cannot forget, forgive. Remember these three situations. One, there's nothing impossible to God. Devuniki asadhyamaindi edi ledu. Number two, with God all things are possible. Devuni valla samastamu sadhyam. Number three, nammudu devulni ante samastam sadhyam. If you can believe, all things are possible. So if we meditate upon these three things that I've just now said, God will enable us to be able to forgive people that hurt us. So the first person who forgave is our God Himself. Devude Mottamodataga Kshamapadayade Chepinchadu Ekkada Edemono Adamu Vaaru Paapam Chesaru. మీరు ఈ పని చేత చనిపోతారని చెప్పారు. ఆత్మీయంగా చనిపోయారు వాళ్ళు. అయితే ప్రభు వాటి కాన్సిక్వెన్సెస్ ఇచ్చాడు, కానీ క్షమించి చర్మ పంగీలు చేశాడంటే ఒక జంతువు బలిపడిందని మనం అర్థం చేసుకోవాలి. చర్మం ఎక్కడి నుంచి వస్తుంది? జంతువు నుంచి వస్తుంది. జంతువు చెప్పబడిపోతే ఆ చర్మం రావాలి. కనుక అక్కడ మొట్టమొదటిగా క్షమాపణ ఇచ్చినవాడు మన దేవుడే. ఎప్పుడూ క్షమాపణ ఇచ్చేవాడు మన దేవుడే. అంతవరకు క్షమించేవాడు మన దేవుడే. ఆయన ఈజ్ ది గ్రేటెస్ట్ ఫర్గీవర్. గాడ్ ఈజ్ ది ఆథర్ ఆఫ్ ఫర్గీవ్నెస్. ఈజ్ ది గ్రేటెస్ట్ ఫర్గీవర్ దట్ వీ హ్యావ్. బైబుల్ గ్రంథంలో మనకి వీ హ్యావ్ మెనీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ గ్రేట్ ఫర్గీవర్స్. All of them were written there as examples for you and for me. Bible grammar of Bible Devani Nee kosamu naa kosamu akkada vrayabadutundi. Vaatini manam chadavali, vaatini aacharana pettali. Chadivite saripodu, dani aacharana pettali. Vaari jeevithala nunchi manam nerchukovali. Hebreel grammar of 11th chapter. Chapter 11 in Hebrews, with a list of people who have done great things for God. Great things for God. So, what is the name of God? Next question is all of the way. Rendu oru konni udaharanalu mee mundu pettanu. Kshaminchina vaari jeevithalni manam kodiga dhyanam cheyalam. Let us meditate upon some of those people in the Bible who are able to forgive. People who have done tremendous injustice to them. చాలా అన్యాయం చేసే వారు ఏదో క్షమించారు మన కొద్దిగా గమనించండి. మొట్టమొదటి వ్యక్తి జోసెఫ్ వాజ్ డన్ ది అట్మోస్ట్ హార్మ్ బై హిజ్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్. సొంత కుటుంబీకులే భయంకరమైన అన్యాయం చేశారు. అన్యాయం చేయడమే కాకుండా అసూయతో అన్యాయం చేశారు. అబద్ధాలు చెప్పారు తండ్రికి. తండ్రి ఏడుస్తున్నా కూడా అతను బ్రతికున్నాడు, మేము అమ్మేసేవారు కూడా. చాలా భయంకరమైన ప్రవర్తన యాకోబు పిల్లల్లో మనం చూస్తాం. ఇన్ ద చిల్డ్రన్ ఆఫ్ జేకబ్ వి సీ ఏ హారిబుల్ హారిబుల్ బికాస్ ఆఫ్ జెలసీ. అసూయన మధ్య అసూయ అదే చాలా డేంజరస్ థింగ్. అసూయ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. జెలసీ స్ట్రాంగర్ దెన్ డెత్ అండర్. జెలసీ అనేది చాలా దానివల్ల చాలా సమస్యలు వస్తాయి. ఎనీవే వీ ఆల్ నో ద స్టోరీ ఆఫ్ జోసెఫ్, హౌ ఇంజస్టిస్ వాజ్ డన్ అండ్ హౌ బికాస్ ఆఫ్ దట్ ఇంజస్టిస్ గాడ్ వాజ్ orchestrating his plans and purposes for his people through this young man.
But he has to go through a lot of suffering. He was sold. First they tried to kill him. Then he was sold into Egypt. Then for standing faith, standing for truth, he was put in jail. Munduga Chapal try chesaru sahodarulu. Tarvata amesaru. ఐగుప్తులో సత్యము కొరకు నిలబడినందుకు వ్యభిచరణకు ఒక వ్యక్తి వ్యభిచరించాలని ఆశపడినప్పుడు నేను ఆ పాపం చేయమని చెప్పినప్పుడు ఆ అమ్మాయి ఆవిడ ఉపరోషంతో అబద్ధాలు చెప్పి జైల్లో వేయించింది. జైల్లో దాదాపు 12-13 సంవత్సరాలు ఉన్నారు. ఫైనల్గా మనకి తెలుసు, వీ నో ద స్టోరీ, హౌ లార్డ్ మేడ్ హిమ్ ది గవర్నర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఈజిప్ట్. అప్పుడు కరువు వచ్చింది ఆ చుట్టుపక్కల దేశాల్లో. యాకోబు తన కుమారులతో ఐగుప్తులు ధాన్యం దగ్గరన్నాం వెళ్ళి ధాన్యం కొనుక్కోరండి. సో దే కేమ్ టు ఈజిప్ట్ అండ్ బౌడ్ డౌన్ బిఫోర్ జోసెఫ్. అది ఒక కళలో మీరందరూ నాకు నమస్కారం చేస్తారని చెప్తే చాలా అసహ్యపడ్డారు. అది నెరవేరడానికి అన్నేళ్ళు పట్టింది. ఎనివే చివరిలో మరి వీ నో దిస్ స్టోరీ, వీ డోంట్ హ్యావ్ టు వర్క్ ఆల్ ద డీటెయిల్స్. జోసెఫ్ సెండ్స్ ఫర్ హిస్ ఫాదర్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ 70 ఆఫ్ దెమ్ దే కమ్ టు ఈజిప్ట్. అక్కడ మంచి స్థలంలో వాడిని పెట్టాడు, పోషించాడు. వాడి తండ్రి చనిపోతాడు. అప్పుడు దెన్ ద బ్రదర్స్ వర్ స్కేర్డ్ బికాస్ జోసెఫ్ మై టేక్ వెంజెన్స్ ఆన్ దెమ్. అప్పుడు ఒక రాయబారం పంపిస్తారు యోసేపుకి. తండ్రి బ్రతికున్న రోజుల్లో ఒక మాట చెప్పాడు, నీ సహోదరుల పాపము నీకు క్షమించం, వారిని ఏదో తప్పు చేస్తున్నారు, మేము మీ దాసులం అని చెప్పి ఆయనకు ఒక రాయబారం పంపిస్తారు. దిస్ సెండ్ వర్డ్ టు హిమ్ సేయింగ్, అవర్ ఫాదర్ సెడ్ యు హావ్ డన్ లాట్ ఆఫ్ ఈవిల్ టు యు అండ్ హి He wants you to forgive us, forgive them. We are your servants. You can do whatever you want to do with us. Matra ye cheyalanu kunte cheyandi. Appudu Yosef oka maata antadu. Adi manam chadukundam okka sari chaala chaala sankaga untundi. Adikaandam 50th adhyayam 15 nunchi 22 varaku. Adikaandam Genesis chapter 50 verses 15 to 21. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి ఒకవేళ యోసేపు మన యందు పగబట్టి తన మతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించననుకుని యోసేపునకు ఇలాగు వర్తమానం పంపిరి, నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి, గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించమనిరి. వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. మరి యోసేపు ఈ మాటలు చెప్పినప్పుడు అతడు ఏడ్చెను. యోసేపు క్రై వెన్ దే టోల్డ్ దిస్ థింగ్స్. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానం అందున్నానా, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించి తిరిగాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. Here Joseph was telling, you meant it unto evil, but God meant it for good. Meer kid talanchayi kaani devudu dan meluga aachesaru. What a great Christ-like nature Joseph exhibited. Christyoka ఆ యొక్క క్షమాపణ అనే అసుగుణాన్ని క్రీస్తుడు ఉన్న అసుగుణాన్ని
యోసేపు ఇక్కడ తనకి ఎంతో కీడు చేసిన తన సోదరుల మీద చూపిస్తున్నాడు. ఇక మనం కూడా మనకి జరిగిన న్యాయం అంత గొప్ప న్యాయం కాకపోవచ్చు, అయినప్పటికీ మనలో చాలా బాధ పెట్టుకుని సాగు. అయితే దేవుడు మనకందరికీ సహాయం చేయగాక మనకు అన్యాయం చేసిన వారిని క్షమించడానికి ప్రభు మనకి సహాయం చేయగాక. వాక్యంలో యేసు ప్రభు స్టాండర్డ్స్ చాలా ఎక్కువ, దే ఆర్ మచ్ హైయర్ ద స్టాండర్డ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. పాత నిబంధన కాలంలో ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ ఐ ఫర్ ఐ టూత్ ఫర్ టూత్, ఎవరైనా నీ కంటిని కంటికి డ్యామేజ్ చేస్తే నువ్వు వాళ్ళ కంటికి డ్యామేజ్ చేయవచ్చు, నీ పండికి డ్యామేజ్ చేస్తే వారికి పండికి డ్యామేజ్ చేయవచ్చు. నూతన నిబంధనకు వచ్చేసరికి యేసు ప్రభు అంటున్నాడు, మీ శత్రువుని ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించే వారిని, మీ గురించి చెడ్డగా మాట్లాడే వారిని ప్రేమించుకుంటున్నాడు. ది న్యూ టెస్టమెంట్ స్టాండర్డ్స్ ఆర్ మచ్ హైయర్ ద ఓల్డ్ టెస్టమెంట్ స్టాండర్డ్స్. దట్స్ వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్ యు లైక్ టు ప్రాక్టీస్. ఇంకొక వ్యక్తి గురించి చూద్దాం, దావీదు. సమయం ఎక్కువ లేదు కాబట్టి ఎక్కువ వచ్చినారు చదివించాలనుకోవడం లేదు. దావీదు, హీ వాజ్ ఎనాయింటెడ్ వెన్ హీ వాజ్ ఎ యంగ్ మ్యాన్, ప్రాబబ్లీ హీ వాజ్ 18 ఇయర్స్ ఓల్డ్, అండ్ హీ బికేమ్ ఎ కింగ్ వెన్ హీ వాజ్ 30 ఇయర్స్ ఓల్డ్. ఆయన 18 సంవత్సరాలు అప్పుడు అభిషేకించబడ్డాడు, 30 సంవత్సరాలు అప్పుడు రాజుగా అయ్యాడు. ఈ 12 సంవత్సరాలు కుక్క మాదిరిగా తరవబడ్డాడు సౌల్ చేత. Saul was very jealous about David. Earlier I said how dangerous jealousy is. When he killed Goliath, women sang that David killed his 10,000s, Saul his 1,000s, and David his 10,000s. So Saul was very angry. Goliath was happy to prove, was thrilled. Saul welcomed him, David welcomed him, sent him a part of the world today. చాలా ద్వేషం వచ్చింది, విషపు చూపాడని చెప్పి వాక్యం రాయబడింది. ద్వేషంతో పాటు అసూయ, తన తర్వాత రాజు అయిపోతాడని, తన కొడుకు రాజు కాడు, దావీదు రాజు అయిపోతాడేమో అన్న భయము, దాంతో వచ్చే ద్వేషము, దాని వల్ల వచ్చిన అసూయ. ఒకదానితో అసూయతో బోల్డ్ అని వస్తాయి. ఆ అసూయైన మూటలు చాలా ఉంటాయి, కక్ష, క్రోధం, ద్వేషం చాలా ఉంది. అయితే దావీదు ఏ విధంగా సౌలును క్షమించాడంటే, ఒకసారి దావీదు పారిపోతున్నాడు, హి వాజ్ రన్నింగ్ అవే ఫ్రమ్ సౌల్ అండ్ సౌల్ వాజ్ చేసింగ్ హిమ్, అండ్ వన్ టైమ్ హీ గోస్ ఇన్ ఏ కేవ్ టు రిలీవ్ హిమ్సెల్ఫ్, అండ్ డేవిడ్ అండ్ హిస్ people were inside the cave. And then one of his associates tell him, God has brought your enemy into your hands. Give me. Let me go and kill him. Then David says, no, I will not raise my hand against God's anointed. Okay, Bohalo, దావీదు ఆయన అంచెడు ఉన్నారు, అదే గుహలో సౌలు తను రిలీవ్ చేసుకోవడానికి వచ్చాడు. అప్పుడు దావీదు అంచెడులో ఒకడు, నీ శత్రువు నీ చేతికి అప్పగించాడు, నాకు అనుమతిగా వెళ్ళి నేను చంపేస్తానంటే వద్దు చంపదు. అతను దేవుని చేత అభిషేకించబడ్డాడు, దేవుడే అతను తీర్పు చేస్తాడని చెప్పి అక్కడ సౌల్ని క్వైట్గా వెళ్ళి తన అంగి చిన్న ముక్కు కోసేస్తాడు. కోసిన తర్వాత సౌలు బయటికి వెళ్ళిన తర్వాత చెప్తాడు, నాయన సౌల నన్ను ఎందుకు తరుగుతున్నావు, ఇదిగో ఈరోజు నువ్వు ప్రభు నిన్ను నా చేతికి అప్పగించాడు, అయితే నేను చంపలేదు, నువ్వు నన్ను చంపాలని చూస్తున్నావు, నేను చంపలేదు, అయితే ఇదిగో నీ అంగిలో ఒక చిన్న ముక్కను కోసాడు అని చెప్పి చంపకుండా వదిలేశాడు. Just imagine, somebody, Saul is going to kill David, and David gets an opportunity to kill him, even when his associates tell, ask permission to go and kill him,
He said, no, we should not touch God's anointed. Inkokasari kuda, when Saul was chasing David, they were all sleeping. He just wandered over on the spear on his side. David and Abishai, is one of his associates, they go into the camp. And Abishai again asks for permission. Give me permission, I'll kill him. With one stroke, I'll kill him. I will not use it the second time. Again, David says, no. ఒకసారి సౌలు దావీదు తరుముతూ పోతుంటారు. ఒక రాత్రి అందరూ నిద్రపోతుంటారు. అతను బళ్ళం ప్రక్కన ఉంటుంది, నీళ్లు తాగే బాటల ప్రక్కన ఉంటుంది. దావీదు ఆయన నాతో ఎవరు వస్తారంటే అభిషేక్ వస్తారని చెప్తారు. వాళ్ళు ఇద్దరు వెళ్తారు లోపల ఆ క్యాంపులో కొన్ని ఆ బళ్ళెమను ఆ వాటర్ తీసుకుని వెళ్ళిపోతారు. అభిషేక్ నేను చంపేస్తానంటే నా కలుగుదే వద్దని చంపుదానికి చంపలేదు. నేను చేద్దాం చేయించమని చెప్పకూడదు. అలాగే రెండుసార్లు దావి చంపడానికి అవకాశం పెరిగినప్పటికీ చంపకుండా వదిలేసిన ఉదంత మనము అక్కడ చూస్తున్నాము. కనుక ఇవన్నీ మన కొరకు రాయబడినవి. అయితే ముందుగా నేను చెప్పినట్లుగా గ్రేటెస్ట్ ఫర్ గివర్ ఆఫ్ ఆల్ టైమ్ ఇస్ లార్డ్ గాడ్ హింసెల్ఫ్. గాడ్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్ forgave all mankind, forgave you and forgave me all our trespasses. Manu enno ghoramaina vishayalu prabhu vishayalu chestuntam pade pade aina silu vestuntam. Aithe aina em cheppadu silu meeda tandri vere em chestunnaro veeru ganka veeru kshamisamanadu yamayadana anubhavistadu. He was in agony. Crucifixion is no ordinary punishment. He was in agony, and he was asking his father to forgive those who are tormenting him and tormenting him. Tanne chitra himsa pedutunna varini kshaminchamani cheppi tanne meeru em chestunnaru meeru ekkadiki veli kshaminchamantunnaru. So ee udaharanalanni manu puttunnavi. మనం ఏంటంటే వినివారు మాత్రం కాకుండా దాన్ని ఆచరణలో పెట్టేవారు కూడా ఉండాలి. దిస్ గోస్ ఫర్ మీ అండ్ దిస్ గోస్ ఫర్ యూ. ఐ స్ట్రగల్ ఆల్సో అండ్ ఐమ్ షూర్ యూ స్ట్రగల్. వీ ఆల్ స్ట్రగల్ ఇన్ ఏరియా ఆఫ్ ఫర్గివ్నెస్, ఎస్పెషలీ వెన్ పీపుల్ హర్ట్ యూ బ్యాడ్లీ. వీ రియలీ స్ట్రగల్. బట్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, దిస్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ గాడ్. మనం చాలాసార్లు స్ట్రగల్ అవుతుంటాం మనలో బాధ పెట్టిన వారిని క్షమించడానికి. అయితే ప్రభు ఆయన కృప మెండుగా ఉంది మన ఏళ్ళ. ఆయన మనకి సహాయం చేస్తారు క్షమించడానికి, సమాధాన పడడానికి. మత్తయి ఐదో అధ్యాయంలో సమాధాన పరచుకోవాలి ధన్యులు వారు దేవుని కుమారులు. బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్ ఫర్ దే షల్ బి కాల్డ్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్. సమాధానం వెలిగి One time Peter came to Jesus and said, Lord, how many times should I forgive somebody who trespasses against me? Seven times? Peter antadu, Prabhu, evaranna naa ila tappam chesthe nenu enni maarlu kshaminchali okasari edu maarla ani ante Prabhu antadu. Not seven times, 78 times seven. If you multiply 78 to the power of 7, 70 times 7, 7 to the power of 70, you have to keep on forgiving, just like God forgives us all the time. Ayana manalni evarainaa eppudu kshamistunnado, manam kuda jeevitaantam kshamistune undali. Anta nammadichadu akkada, anta pedda nammadichadu devudu. అంత పెద్ద నెంబరు దేవుడు ఇచ్చి ఉంటుంది. ప్రభుత్వారా మనం వినువారు మాత్రం కాకుండా ఆశలో పెట్టేవారు ప్రభు
మనకు సహాయం చేయండి కాక. ఇంకా బైబిల్లో మనం కొన్ని ఉదాహరణ చూసాం. మోడర్న్ టైమ్స్లో, ఇన్ మోడర్న్ టైమ్స్ దే వర్ సమ్ గ్రేట్ పీపుల్ దర్ షోన్ ఫర్గివెన్ దర్ ఎనిమీస్ సో దాన్ లాడ్ ఆఫ్ హామ్. ఈ ఆధునిక యుగంలో కూడా, ఆధునిక కాలంలో కూడా కొంతమంది దేవుని బిడ్డలు ఎంతో అన్యాయం చేసిన వ్యక్తుల్ని క్షమించిన ఉదంతాలు ఉన్నాయి. ఒక రెండు ఉదాహరణ మనం చూసుకుందాం. కోరే టెన్బూమ్ అని ఒక దైవసేవ హాలండ్ దేశంలో ఉండేది. వాళ్ళ ఫాదర్ వాచ్ మేకర్. సెకండ్ వరల్డ్ వార్ టైంలో జర్మనీ వాళ్ళు హాలండ్ ఇన్వైట్ చేశారు, ఆక్రమించుకున్నారు. అప్పుడు కోరే టెన్బూమ్ కుటుంబం యూదుల్ని, కొంతమందిని వాళ్ళ ఇంట్లో దాచిపెట్టారు. వారు యూదులను చంపేస్తున్నారు జర్మన్స్. మీరు ఇంట్లో దాచిపెడతారు, హైడింగ్ ప్లేస్ అని ఒక మూవీ కూడా వచ్చింది. దేర్ వాజ్ ఎ మూవీ కాల్డ్ హైడింగ్ ప్లేస్. కోరే టెన్బూమ్స్ ఫ్యామిలీ హిడ్ సమ్ జ్యూస్ ఇన్ దేర్ హోమ్. సో ఫైనల్లీ దేవర్ కాట్, దొరికిపోయారు. దొరికిపోయినప్పుడు దేవర్ సెంట్ కాన్సన్ట్రేషన్ క్యాంప్. వాళ్ళ ఫాదర్ని, సిస్టర్ని, కోరే టెన్బూమ్ ఆ కాన్సన్ట్రేషన్ క్యాంప్లో ఫాదర్ డైడ్, హర్ సిస్టర్ డైడ్. షీ సమ్హౌ సర్వైవ్డ్ ఆ కాన్సన్ట్రేషన్ క్యాంప్లో. సెకండ్ వరల్డ్ వార్, బై ద టైమ్ ద సెకండ్ వరల్డ్ వార్ కేమ్ టు ఎన్ ఎండ్ అండ్ దే వర్ యు నో ఆల్ దోస్ ప్రిజనర్స్ వర్ లిబరేటెడ్ అండ్ బై ది గాడ్ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ షీ వాస్ అలైవ్, బ్రతికుంది. ఆ తర్వాత యు నో వాట్ షీ డిడ్, షీ వెంట్ బ్యాక్ టు జర్మనీ టు ప్రీచ్ ద గాస్పెల్. జర్మనీకి వెళ్ళి ఎక్కడైతే ఏ దేశమైతే తనకు హాని చేసిందో, ఏ ప్రజలైతే తనకు హాని చేశారో, అందరూ ప్రజలు కాదు, నాచీ పార్టీ అని ఒకటి వాళ్ళే హాని చేశారు, మిగతా జర్మన్స్ అందరూ చెడ్డోళ్ళని చెప్పడానికి వెళ్ళారు. చాలామంది మంచోళ్ళు ఉన్నారు, హిట్లర్కి వ్యతిరేకంగా పనిచేసి శిక్షలు పొందిన వాళ్ళు ఉన్నారు. సో షీ వెంట్ బ్యాక్ టు జర్మనీ టు ప్రీచ్ ది గాస్పెల్. జర్మనీకి వెళ్ళి సువార్త ప్రకటిస్తుంది. ఒకరోజు మీటింగ్ అయిపోయిన తర్వాత, మీటింగ్ అయిపోయింది, ఒక వ్యక్తి వచ్చి హీ వాంటెడ్ టు షేక్ హ్యాండ్స్ విత్ హర్. అండ్ వెన్ షీ లుక్డ్ అట్ హిమ్, షీ రియలైజ్డ్ హీ వాస్ వన్ ఆఫ్ ద గాడ్స్ అట్ ద కాన్సన్ట్రేషన్ క్యాంప్ హూ హర్ట్ హర్ సిస్టర్ అండ్ ఫాదర్స్ వెరీ బ్యాడ్లీ. ఒక ఆయన వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ట్రై చేసినప్పుడు, ఆవిడ అతని ముఖంలో చూసినప్పుడు, ఏ కాన్సన్ట్రేషన్ క్యాంప్లో ఆవిడ ఉందో అక్కడ ఎంతో చాలా బాధ పెట్టిన తన్ని, తను తన సోదరుని, తండ్రిని బాధ పెట్టిన వ్యక్తి భయంకరంగా బాధ పెట్టారు. ఒక్క నిమిషం షీ ఫ్రోజ్ ఫర్ ఎ సెకండ్, యూనో ఫర్ ఫ్యూ సెకండ్స్ షీ కుడ్ నాట్ స్ట్రెచ్ హర్ హ్యాండ్ టు షేక్ హ్యాండ్స్ విత్ హిమ్. బట్ దెన్ గాడ్ గేవ్ హర్ ది స్ట్రెంగ్త్ టు డూ ఇట్ అండ్ దెన్ షీ షేక్స్ హ్యాండ్స్ విత్ హిమ్. ముందు షేక్ హ్యాండ్ ఎలాగే పోయింది అవన్నీ జ్ఞాపకం చేస్తుంది. అయితే ప్రభు కృప నుంచి ఆవిడ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కృప చూపించాడు. దేర్ ఇస్ అనదర్ లేడీ లైక్ దట్. హర్ నేమ్ ఇస్ గ్లాడిస్ స్టేన్స్. మనకు అందరికీ తెలుసు గ్లాడిస్ స్టేన్స్ అండ్ హర్ హస్బెండ్ డాక్టర్ స్టేన్స్, గ్రాహం స్టేన్స్. దే ఆర్ వర్కింగ్ ఇన్ ఒరిస్సా. ఒరిస్సాలో సేవ చేస్తున్నారు, కుష్ఠ రోగుల మధ్య సేవ చేస్తున్నారు. క్రైస్తవ వ్యతిరేకులు ఏం చేశారు, గ్రాండ్ సైన్స్, వాళ్ళిద్దరు చిన్నపిల్లలు, యంగ్స్టర్స్ ఇద్దరు బాయ్స్, వాళ్ళని స్టేషన్ వేగం నిద్రపోతుంటే దానికి నిప్పు పెట్టి వాళ్ళని బయటకు రానివ్వకుండా సజీవ దహనం చేసి దహనం అయిపోయేటట్టుగా చేశారు. దే సెట్ ఫైర్ టు ది స్టేషన్ వేగన్ వెన్ దే వర్ స్లీపింగ్. దే డిడ్ నాట్ అలౌ దెమ్ టు కమ్ అవుట్. దారా సింగ్ అండ్ హిస్ పీపుల్, యూనో దట్ గాయ్స్ నేమ్ వాజ్ దారా సింగ్ అండ్ హిస్ టీమ్ ఆఫ్ యూనో పర్సిక్యూటర్స్, ద బర్న్ దెమ్ అలైవ్. ఎ డాక్టర్ హూస్ హెల్పింగ్ లెప్రసి పేషెంట్స్, పుష్పరోగులకు సహాయం చేస్తున్న ఆస్ట్రేలియన్ డాక్టర్, ఆయన భార్య అయిన కుటుంబం అక్కడ సేవ చేస్తున్నారు. అయితే వారిని అందరినీ సజీవ ధర్మం వచ్చేసారు. ఎందువల్లంటే ద్వేషంతో వీళ్ళందరినీ క్రైస్తవులుగా మార్చేస్తున్నారు అన్న ద్వేషంతో, అసూయ కూడా
ఎవరంటే వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టాండర్డ్ సర్టెన్లీ బెటర్ స్టాండర్డ్ కదా. అయితే వాళ్ళు తగ్గించుకొని మన దేశానికి వచ్చి సేవ చేస్తూ ఉన్నారు. సో ఫైనల్లీ సంబడి గ్లాడ్ స్టేస్ గేవ్ స్టేట్మెంట్. ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చింది ఏమిటంటే, ఐ ఫర్గివ్ దోస్ పీపుల్ హూ కిల్ మై హస్బెండ్ అండ్ మై టూ సన్స్. ఎవరైతే నా భర్తను నా ఇద్దరు పిల్లలను సజీవంగా కాల్ చేస్తారో వారిని నేను క్షమిస్తున్నాను అని చెప్పి ది హోల్ వరల్డ్ వాజ్ షాక్డ్. ది వరల్డ్ నోస్ దట్ జీసస్ సెడ్ ఇట్ ఫ్రమ్ ద క్రాస్. సిలువ నుంచి ప్రభు చెప్పిన విషయం చాలా మీకు తెలుసు. తండ్రి మీరు ఏం చేస్తున్నారో వీరెవరిని క్షమిస్తున్నారు. కోరి టెన్బోమ్ స్టోరీ చాలా మీకు తెలుసు. గ్లాడ్ స్టే ఆ ఒక్క స్టేట్మెంట్తో ది హోల్ వరల్డ్, షీ షాక్ ద హోల్ వరల్డ్, ఎస్పెషలీ ది నాన్ క్రిస్టియన్ వరల్డ్. క్రైస్తవేతరులందరూ గొడవ తిరిగిపోయిన వాళ్ళకి ఏ విధంగా ఈవిడ క్షమ చెబుతుంది. భర్తను ఇద్దరు కుమారులను చంపిన వ్యక్తులు పిల్లారా, ఈ ఉదాహరణలన్నీ మనకు ఎందుకు రాయబడి ఉన్నామంటే, మన వినవారు మాత్రమే కాకుండా దాన్ని ఆచరణలో పెట్టేవారుగా చేయాలని చెప్పి ఈ విషయాలన్నీ అక్కడ రాయబడి ఉన్నాయి. మనము క్షమించబడిన పాపులు, ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఫర్గివెన్ సిన్నర్స్. నన్ ఆఫ్ అస్ ఆర్ సెయింట్స్, నన్ ఆఫ్ అస్ ఆర్ పర్ఫెక్ట్. మనం పరిశుద్ధులు కాదు, పరిపూర్ణులు కాదు. మనమందరము క్షమించబడిన పాపులు మాత్రమే పరిపూర్ణులుగా చేయబడుతున్నాం, ఆయన యొక్క స్వరూపము తీసుకురాబడుతున్నాం. గాడ్ ఈస్ వర్కింగ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ టు బ్రింగ్ అస్ ఆల్ ఇన్ టు హిస్ ఇమేజ్. లార్డ్స్ ప్రేయర్లో, పరలోక ప్రార్థనలో అనుదినం మన ప్రార్థన చేస్తుంటాం, forgive our trespasses as we forgive those that trespass against us. నా మా అపరాధము క్షమించు ప్రభువా, as we forgive those that trespass against us. మేము మాయల అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారము మీరు మా అపరాధము క్షమించుకొని ప్రార్థన అయితే మనకి చేస్తూనే ఉంటాం. ప్రార్థన అయితే మటుకు చేస్తూనే ఉంటాం. అయితే ఆచరణ వచ్చేసరికి లోపం కనిపిస్తుంది. ఐ హ్యావ్ ద ప్రాబ్లమ్ అండ్ ఐ షుడ్ యూ హ్యావ్ ద ప్రాబ్లమ్. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు సే యూ హ్యావ్ ద ప్రాబ్లమ్ అండ్ ఐ డోంట్. వీ ఆల్ స్ట్రగుల్ ఇన్ ఫర్గివ్నెస్. వీ ఆల్ స్ట్రగుల్, ఈవెన్ బిలీవర్స్ వి స్ట్రగుల్. వీ నో వాట్ టు డూ. Bible says, to know to do good and not to do it is sin. మంచి చేయడం తెలిసి దాన్ని చేయకుండా ఉండడం అనేది పాపం అని చెప్పి వాక్యంలో రాయబడి ఉంది. సో బట్ గాడ్ ఈజ్ ఏబుల్ టు హెల్ప్ మీ, గాడ్ ఈజ్ ఏబుల్ టు హెల్ప్ యూ. అండ్ ఐఎమ్ షూర్ దేర్ ఇస్ నాట్ ఎ పర్సన్ టుడే హియర్ who was not hurt by somebody at some time. ఇక్కడ కూర్చున్న వారిలో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమయంలో ఎవరో ఒకరి చేత గాయపరచబడిన వారే, బాధ కట్టబడిన వారే. అయితే బైబిల్ గ్రంథంలో ప్రభు మరి ఎన్నో ఉదాహరణలు ఇచ్చారు. వాట్ హ్యాపన్స్ వన్ వీ డోంట్ ఫర్గెట్? What happens when we don't forget? Let us look up Matthew chapter 18, 23 to 35. Matthew chapter 18, 23 to 35. Kavuna, Paraloka Rajyamu, Tana Dasula Yatta, Lekka Chuchukana Gorina, Yoka Rajanu Poli Unnadi. Atadu, Lekka Chuchukana, Madalu Pettinappudu, తన అతనికి
10,000 తలాంతులు అర్చిన యొక్కడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీయూ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి నా ఎడల ఓర్చుకును, నీకు అంతయు చెల్లించునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చియున్న తన తోడి దాసులలో ఒకనిని చూచి వాని గొంతు పట్టుకొని, నీవు అచ్చియున్నది చెల్లింపమనెను. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి నా ఎడల ఓర్చుకును, నీకు చెల్లించేదనని వానిని వేడుకొనిను గాని వాడు ఒప్పుకొనక అచ్చిన్నది చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించెను. కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపి, అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకుంటివి గనుక నీ అప్పంతయు క్షమించి తిని, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను గదా అని వానితో చెప్పెను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చిన్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వాని అప్పగించెను. ఈ ఉదంత మనందరికీ తెలుస్తుంది. వి ఆల్ నో దిస్ స్టోరీ అండ్ వి ఆల్ కెన్ ఐడెంటిఫై అవర్ సెల్వ్స్ విత్ దట్ సర్వెంట్ విత్ దట్ పర్టికులర్ సర్వెంట్ వి వాంట్ టు బి ఫర్గివెన్ బట్ వీ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ టు ఫర్గివెన్ హియర్ దేర్ ఇస్ ఎ కింగ్ అండ్ ఎ సర్వెంట్ హూ ఓర్ ఇన్ ఎ లాట్ హీ డిడ్ హ్యావ్ ఎనీథింగ్ టు పే సో ది కింగ్ ఫర్గివ్స్ ఫస్ట్ హీ సేస్ సెల్ హిమ్ హిస్ వైఫ్ హిస్ చిల్డ్రన్ లెట్ హిమ్ పే హిస్ డెట్ that when he fell down on his, you know, fell down on his face and begged his king, he forgave. But this man goes and catches hold of somebody who owes him just a teeny bit of what he owed to the king. He catches him by throat and says, pay me what you owe. Then he says, please have patience with me. I pay everything to you. But he would not listen. He'll put him in the jail. So his fellow servants go and tell the king what happened. So the king calls him and says, thou wicked servant, I have forgiven you, but he did not forgive. So he turned him over to tormentors. If a Raju came or said, Sala Chunada, Adanki, Chilas of Yemi like Boga, Raj even said, but Athanya, the Bari Buddhalani of Pesuna. Raj called him and went up to Raju, telling him about Shedding Shed. So the very good and funny, thank you, Achuna, who lost him. Punjum. Sala Tapu. అతను బోధపడుకొని నువ్వు నాకు వచ్చింది నువ్వు నాకు నువ్వు వచ్చినది నాకు కట్టమని చెప్పి ఇవ్వమని చెప్పి ఆయన నన్ను కొద్ది కాలం ఓడ్చుకొని నేను అంతా పెళ్లి చేస్తాను అంత ఇచ్చేస్తాను అతను ఓడ్చుకొని దేనిలో ఇస్తాను అప్పుడు తోడుసేవకులకి రాజుతో చెప్తే రాజు అతను పిలిపి చిన్న దాసులు నేను క్షమించాను నువ్వు తను క్షమించాను కనుక నేను ఐఎమ్ టర్నింగ్ ఓవర్ టు టోర్మెంటర్స్ చిత్రహింస చేసేవాడికి కప్పలేదు all of us and myself included we can identify ourselves with that servant we want to be forgiven by God all the time but we have a problem to forgive other people so problem is that may God help you and me today as forgiven people by our loving kind and merciful God be willing to forgive those who have done injustice to us and harm to us. And may God help me and help you. Prabhu Pilara, Prabhu Nikunu Nagunu, Mananu Manakum, Kastam Kalinjana, Vekthil Nakshayana Chagarina Krupa, Nikunu Nagunu, Daishayana Kaka. And Prabhu Tapuguda, Adamakita Ijasta. మనకు మనసుగా ఉండాలని క్షమించే మనసు ప్రభు తప్పకుండా మనకి దయచేస్తాను నాకు దయచేస్తాను మీకు దయచేస్తాను ఐ విల్ ప్రే ఫర్ యూ అండ్ యూ ప్రే ఫర్ మీ బికాజ్ వీ ఆల్ స్ట్రగుల్ విత్ ఇష్యూ ఈ యొక్క క్షమాపణ విషయంలో మనకు అందరికీ సంస్థ అయితే
God is bigger than all our struggles. మన సమస్యలన్నిటికంటే కూడా ఆయన గొప్పవాడు. మన సమస్యను పరిష్కరించే ప్రభు ఈ యొక్క వాక్యము మన వినికుడిలో ఆశ్రయించి దీవించి వినదాన్ని మనము ఆశ్రయ పెట్టే దేవుడు ఆశ్రయ పెట్టే వారిగా ప్రభు చేయనుగాక. ఆమెన్. ఈ సమయంలో మనము సాక్షులు పెడతాం. ఈరోజు సహోదరుడు ఈవెన్ బర్త్డే సహోదరు ఈవెన్ ఈరోజు తన సాక్ష్యం చెప్పబోతున్నారు. కొద్దిగా వినండి, సాక్ష్యం వినండి.